నేను పొప్పు వేస్తే ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి? సరే కాదు, కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లేక పొద్దుగా లేక అవగా లేక మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు నానాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండం అభివృద్ధి చేసిన నాయకులు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగారు, హౌలి గారు, పాగన్ గారు, దేవి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు, ఈ చెట్టు మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పుట్టినగా రేవంత్ రెడ్డి నా కొడుకు కమల్ సార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల పండగకి తొక్కుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరు కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసం అని ఇంతకుముందే చెప్పినా వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక, ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతం నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినవు బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడుక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నవేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడుక, నేను రా చూసుకుందాం నా కొడుక, ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా, రా కొడుక మేము రేపు వస్తాం, మేము దళితులమే కొడుక, చెప్పు తీసుకొని మూతి పనులు వెలగొడతాం నా కొడుక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడుక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోచినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా నా కొడక. ఈరోజు బలిపెక్కి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు, చెప్పు తీసుకొని కొట్టం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈరోజు? ఈరోజు మేమంతా పున్న కైలాస నేత కూడా ఉద్యమకారులే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే, ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నావు, రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడక. చూద్దాం రాయంగా, మేమంతా రేపు అమరవీర స్తూపం దగ్గరకు వస్తున్నాం రాగా నా కొడక, అమరవీర స్తూపం దగ్గరకు వస్తాం. అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి నీవెంతనో నీ బలం ఎంతనో దాచూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.